ఒరే సొంటి ఇట్రా. ఏంటనే? మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టుకెళ్ళి వారం రోజులైంది కదా, వాటి బాపత డబ్బులు కానీ మనుషులు కానీ ఇంతవరకు రాలేదు. వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి తేవాలన్న బాధ్యత ఏమైనా ఉందా నీకు? మీకు అసలు బుర్ర ఉందా? తీసుకెళ్లి వారం రోజులైంది కదా, బతుకుంటే వాళ్ళే వచ్చుండే వాళ్ళు. వెళ్ళి క్లీనింగ్ చేసుకో. పబ్లిక్ పబ్లిక్ వెళ్ళు. మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఏమిటమ్మా ఇది? శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా కదమ్మా. మా అమ్మగారు నుదుటిన బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు. మనసులో మంగళకరమైన ఆలోచనలున్నవాళ్లే సుమంగళి అవుతారు. మూడు తరాలు చూసిన మీకంటే సుమంగళి ఎవరుంటారు చెప్పండి. మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. చూడుచుకోండి గౌరీ, వంటలు అదరగొట్టేశావు. థ్యాంక్స్ అండి. రే, ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా. రసం బ్రహ్మాండం అనయ్య, నువ్వు వేసుకున్నావా? వేసుకోవడం ఏంటి, రెండు చెంబులు గడగడా తాగిసా బ్రేవ్. వదినా, అన్ని వంటలు అద్దరిపోయాయి. అమ్మా, కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా? నూరే వేశాను బావగారు. అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా. కానీ ఇప్పుడు పోయి అదినా. ఏమండి మరిది గారు, నా వంట గురించి మీరేం చెప్పలేదే. దోసకాయ పచ్చడి చాలా బాగుందండి. తన్ని నన్ని తానని నన్ని. థ్యాంక్స్ అదినా. తీసుకోండి. బావగారు తీసుకోండి. అమ్మా నన్ను క్షమించమ్మా. అవే మాటలు బావగారు. పైకి అనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా, అది తప్పేగా. ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావు అని భయపడ్డాను. కానీ నిన్ను నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది. నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం. డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన. అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను. శభాషమ్మా, చాలా గొప్ప మాట అన్నావు. మేము పాలో నీళ్ళో మాకు తెలియదు కానీ నువ్వు మాత్రం పచ్చదారవేనమ్మా. నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం. నిజమమ్మా. ఆ అదృష్టం మీది కాదు బావగారు, నాది. నేనెక్కడ బాధపడతానోనని నేను చేసిన రుచి పచ్చి లేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే, అది మీ అందరి సంస్కారం. అబ్బే అదేం లేదమ్మా, బానే ఉన్నాయే. ఆవంటే నేను తిన్నాను బావగారు, ఎందులోనూ ఉప్పు లేదు. మీరు సరే, మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు. నిజమేగా? అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు. కొట్టి 3 గంటలైంది, 4 పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దాం, వస్తాను. అలాగే సుబ్బారావు గారు, ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటవి? కంగారు పడకండి,
అవును, మీరు బీడీఎంఎస్ స్టైల్గా కలుస్తారంటగా. మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్నీ నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ ఒకసారి కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్గా. అదేంటి ఒక చిన్న చేంజ్? ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్ ఉందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. వెళ్ళాలా, వెళ్ళి పని చేసుకో. పొద్దున బరింటోడు దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదరా. నువ్వు వెతికే దీనికోసమేగా. పర్వాలేదు, తీసుకో తీసుకో. థ్యాంక్ యూ వదరా. బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా. ఒక నిమిషం, వేడినీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేడినీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళు. అది కాదండి, వేడినీళ్ళు పెట్టేశానుగా, ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి. పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా, ఈ రోజు నాకు కొత్త. ఏంటి నే చన్ని? శేఖరవా, దానికి మీరు కాపల. గొప్ప వదిన, గొప్ప మరిది. బాగుంది. ఏం కలుస్తున్నాడు? బీడి. బీడి ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా. అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా, అవే అవే, వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో. ట్యూన్ బాగుందండి. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. నేను ఇస్త్రీ చేస్తాను, మీరు జరగండి. పర్లేదు. అది కాదండి, మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా నేను చేసి పెడతాను. పర్లేదండి. నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి, మీరు వెళ్ళండి. అలాగేనండి. అయ్యో కాఫీ తీసుకెళ్ళండి, కాల్తుంది. అయ్యో అదేంటండి, ఆ బట్టలు వేసుకున్న బయటకెళ్తారు? అయ్యో చాలా అసహ్యంగా ఉంటుందే.